నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు నగారం మోగింది. ప్రస్తుతం మనం శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. శేర్లింగంపల్లి నుంచి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న అరికపూడి గాంధీ పదే పదే స్పష్టంగా ఒక మాట చెప్తూ ఉన్నారు, నేను 9000 కోట్లతో 9 సంవత్సరాల్లో శేర్లింగంపల్లిని అభివృద్ధి చేశానని చెప్పి. అయితే ప్రస్తుతం మనం చందానగర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉన్నాం. హఫీస్పేట్ డివిజన్ పరిధిలోకి ఇది వస్తుంది. మీరు నా వెనక చూస్తున్నారు, ఒక అద్భుతమైన షెడ్ కనిపిస్తుంది. దీన్ని రోడ్డు మీద ఎవరైతే వీధి వ్యాపారులు ఉంటారో, రోడ్ల మీద వ్యాపారాలు పెట్టుకొని చేస్తూ ఉంటారో, పూల వాళ్ళు కానివ్వండి, పళ్ళు అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళ కోసం ఈ అద్భుతమైన షెడ్ని నాకు తెలిసి 96 లక్షల రూపాయలతో జనాల సొమ్ముతో నిర్మించిన అద్భుతమైన షెడ్ని మీరు చూస్తున్నారు. ఇదే అద్భుతమైన షెడ్ ఇప్పుడు ఎలా అయిపోయిందో ఒక్కసారి కెమెరామెన్ చూపిస్తున్నాడు. చక్కగా చెట్లు పెరిగిపోయినాయి, దుమ్ము ధూళి, తాగుబోతులు చక్కగా ఇక్కడ కూర్చొని ఆ చివర కూర్చొని తాగుతూ ఉన్నారు. ఇంకొంతమంది అయితే పాపం ఇల్లు లేని వాళ్ళు ఆ చివర చూడొచ్చు. మీరు కెమెరామెన్ చూపిస్తున్నాడు, అక్కడికి వచ్చి దీన్ని ఒక ఇల్లుగా మార్చుకొని వాళ్ళు ఇంట్లో ఉంటున్న పరిస్థితి. ఈ చెట్లు చూడండి, సుమారు 94 లక్షల రూపాయలతో నిర్మించిన ఈ షెడ్ రూపం మీరు చూడొచ్చు. ఇక్కడికి ఎవరైతే వీధి వ్యాపారులు ఉన్నారో వాళ్ళు వచ్చేందుకు ఇష్టపడలేదు, అప్పుడు దీన్ని ఇట్లానే నిరుపయోగంగా పడేశారు. 94 లక్షల రూపాయలు ఎవరి జేబులోకి వెళ్ళినట్టు. అసలు ఈ షెడ్ ఎందుకు నిర్మించారు? కేవలం ఈ షెడ్ మాత్రమే కాదు, శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇలా చాలా నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయని చెప్పి చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు చందానగర్ మాజీ కార్పొరేటర్, బీజేపీ సీనియర్ నాయకురాలు బొబ్బా నవతారెడ్డి గారు కూడా ఉన్నారు. నవతారెడ్డి గారిని ఇక్కడికి ఎందుకు పిలిచానంటే, ఆవిడ కార్పొరేటర్గా పనిచేశారు, ఆవిడకి కూడా ఈ స్థలాల మీద, ఈ షెడ్ల మీద అవగాహన ఉంది. ఎందుకంటే ఆవిడ లెక్కలతో సహా చెప్పగలరు గతంలో ఏం జరిగింది అనేది. ఒకసారి నవతారెడ్డి గారిని నేను ఇక్కడికి పిలిచాను. ఏంటి ఈ షెడ్ వల్ల ఉపయోగం ఏంటి? సుమారు నాకు తెలిసి మేడం 2-3 సంవత్సరాలు అవుతుందా ఈ షెడ్ పెట్టి? నేను కూడా నాకు బాగా గుర్తుంది, ఒక 3 సంవత్సరాల క్రితం అనుకుంటా, ఎవరైతే వీధి వ్యాపారులు ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తూ ఉంటే నేనే కవర్ చేశాను. ఆ శిలాఫలకం కూడా రంగేష్ చెరిపేసినట్టున్నారు. 96 లక్షల ఇది. శేలింగంపల్లి ప్రజలకు నమస్కారం. ఈరోజు మేము ఒక 1 ఇయర్ బ్యాక్ ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నాం. వెళ్తుంటే రవి గారు, మేము, మా బీజేపీ పార్టీ అందరం వెళ్తుంటే ఇక్కడ అందరూ కొంచెం అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇక్కడ ఏముంది అని చెప్పి చూడడానికి వచ్చినాం. అప్పటికీ ఇది కట్టి కూడా 2-3 సంవత్సరాలు అయింది, అంటే నాకు తెలిసి 3-4 ఇయర్స్ ముందే అయింది. మీరు చెప్పినట్టు 94 to 96 లాక్స్ అప్పుడు మోడర్న్ మార్కెట్ షెడ్స్ అని చెప్పేసి జిహెచ్ఎం చెప్పిన కార్పొరేటర్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క డివిజన్కి కూడా ఇలాంటివి ఇచ్చారు. కొన్ని దాంట్లో ప్లేసెస్ దొరక కట్టలేదు, కొన్ని ఏమో కట్టినారు. కట్టిన తర్వాత కూడా ఇంత డబ్బు, ప్రజాధనాన్ని ఇంత ఇన్ని విధాలుగా ఇంత హంగు ఆర్భాటాలతో పెట్టి కూడా ఈరోజు ప్రజలకు ఉపయోగ లేకుండా పరిస్థితి అయిపోయింది. ఏదైనా శేలింగంపల్లిలో ఎమ్మెల్యే చెప్తాడు 9000 కోట్లు 9 సంవత్సరాలు అని చెప్పాడు. 9000 కోట్ల అభివృద్ధి ఏమో గానీ 9000 కోట్ల ప్రజాధనము ఈరోజు శేలింగంపల్లిలో ఆగమైపోయింది. ఒకసారి ఆ శిలాఫలకం ఉండాలి. నేను కూడా ఈ ప్రోగ్రామ్ చేసి సుమారు 2 సంవత్సరాలు అవుతుంది. శిలాఫలకం ఉందేమో చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అని చెరిపేశారా, లేకపోతే ఈ బండారం బయటపడుతుందని చెరిపేశారా, మనకైతే అర్థం కావట్లేదు. అక్కడ శిలాఫలకం ఉండేది, దాని మీద క్లియర్ గా ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారు వచ్చి ఇనాగ్రేట్ చేసినట్టు చూసారా మీరు కూడా శిలాఫలకం? నేను శిలాఫలకం చేశాము ఆ రోజు. మేము, రవి గారు, యోగానంద్ గారు కూడా అందరం కూడా శిలాఫలకం చదివి మేము వీడియోస్ కూడా ఆ రోజు ప్రెస్ నోట్ కూడా ఇచ్చినాము. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది, మీకు పంపిస్తాను. ఇలా ఏంటంటే ఈ శిలాఫలకం ఎందుకు చెడిపోయాలి? ఇప్పుడు ఆల్రెడీ ఏవేవైతే ఇప్పుడు కొత్తగా ఎలక్షన్ కోడ్ రాక ముందు అనేక శిలాఫలకాలు, కొన్ని 100 శిలాఫలకాలు శేలింగంపల్లిలో నియోజకవర్గంలో పెట్టిండ్రు. దాంట్లో ఇవి చేస్తాం అవి చేస్తాం అని పెట్టరు, కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క పని కూడా ఈరోజు శేలింగంపల్లిలో స్టార్ట్ చేయలే వరకు. ఎందుకు స్టార్ట్ చేయలేదు అంటే ఫండ్ లేదు, ఎలక్షన్ కోడ్ వచ్చింది, కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారు, మీరు నన్ను మళ్ళీ 3వ సారి గెలిపిస్తే ఇవన్నీ మీకు చేపిస్తా అని చెప్పేసి ప్రజలకు ఒక ఆశ పెట్టి వాళ్ళని మాయమాటలు చెప్పి మభ్యపెట్టి మోసపూరితమైన ఓట్ల కోసం ఈరోజు కాలనీలో గల్లీలో తిరుగుతున్నాడు. కాబట్టి మేము చెప్తున్నాం, 9 సంవత్సరాలలో ఏ పని చేయని ఎమ్మెల్యే ఈ రోజు కొత్తగా శిలాఫలకాలు పెట్టి నేను చేస్తున్నా అంటే మోసపోకండి శేలింగంపల్లి ప్రజలారా. ఈ ఎమ్మెల్యేకి తగిన శాస్తి చేసి డిపాజిట్ రాకుండా ఈ ఎమ్మెల్యేని ఓడగొట్టాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. శిలాఫలకం అయితే నాకు తెలిసి ఇక్కడే ఉండాల్సిందే మేడం, అంటే ఎప్పుడు జరిపేశారో కూడా చూడొచ్చు. ఇక్కడే శిలాఫలకం ఉండేది ఎమ్మెల్యే గాంధీ గారి పేర్లతో సహా. అప్పుడు కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో పూజిత జగదీశ్వర్ గౌడ్ పేరు, మంత్రుల పేర్లు ఉండేది. ఈ శిలాఫలకం ఇప్పుడు లేదు, అంటే ఎలక్షన్ కోడ్ వచ్చి చెరిపేశారో, లేకపోతే ఈ లెక్కలన్నీ చూస్తే ఇది ఎందుకు నిరుపయోగంగా ఉందని నవదారెడ్డి లాంటి వాళ్ళు ప్రశ్నిస్తారని చెరిపేశారో నిజంగా ఎవరికి తెలియదు. ఒకసారి గార్డెన్ లోకి వెళ్దామా? ఇదే గార్డెన్.
అంటే 94 లక్షల 94 నుంచి 96 లక్షల రూపాయలతో ఇంత అద్భుతమైన షెడ్ వేస్తే దీన్ని పట్టించుకోగా చూడండి ఎట్లా అయిపోయిందో పార్క్ లోకి వచ్చినట్టే ఉంది వాస్తవం ఈరోజు ఇదే కాదండి శేర్లింగంపల్లిలో చూస్తే నేను మొన్న కూడా ఒక ప్రెస్ నోట్ పెట్టినాను మా దగ్గర చందానగర్ లో 200 కోట్ల తోటి ఒక అద్భుతమైన పార్క్ నిర్మిస్తామని చెప్పేసి 5 సంవత్సరాల క్రితం మన జీహెచ్ఎంసీ ఎలక్షన్ లో శిలాఫలకం పెట్టిండు ఇంతవరకు ఆ పార్క్ దగ్గరికి పోయినా ముచ్చట్లేదు దాన్ని ఒక గడపర పెట్టి పనులు స్టార్ట్ చేయలే అలాగే మీకు దీప్తిశ్రీ నగర్ లో వికలాంగుల కోసం వికలాంగుల పార్క్ 5 కోట్ల తోటి మీకు డెవలప్ చేస్తున్నాము అని చెప్పి సెలక్షన్ మూమెంట్ లో శిలాఫలకం పెట్టిండు ఇప్పటివరకు సేమ్ ఇదే పరిస్థితి అక్కడ కూడా గడ్డి మలిసిపోయి పెద్ద పెద్ద చెట్లు అసలు స్థలం ఎక్కడ పోయిందో కూడా తెలియదు గంగారం చెరువు నేను కార్పొరేటర్ గా ఉండి ఎలక్షన్ టైం అప్పుడే లాస్ట్ ఎండింగ్ వచ్చింది గంగారం చెరువుని 19 కోట్ల తోటి నేను అభివృద్ధి చేస్తున్నా అని చెప్పి శిలాఫలకం పెట్టిండు ఇప్పుడు ఎందుకు అభివృద్ధి చేయాలంటే అది హెచ్ఎండిఏకి ఇచ్చినాం అని అంటారు ఆ శిలాఫలకం పెట్టి దాన్ని అట్లనే పెట్టిండు అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు అండర్ పాస్ బ్రిడ్జ్ 9 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే పనిచేయలేదు ఈ రోజు ఎలక్షన్ టైం లో వచ్చి నేను 3 నెలల్లో పనులు కంప్లీట్ చేస్తున్నా అని చెప్పేసి అంటే ఇలా అనేక శిలాఫలకాలు షేర్లింగంపల్లిలో అది హపీస్పేట్ కావచ్చు హైదర్ నగర్ కావచ్చు మాదాపూర్ కావచ్చు చందానగర్ కావచ్చు మియాపూర్ కావచ్చు ఇలా చెప్పుకున్న తర్వాత అన్ని డివిజన్లలో కూడా ఇదే పరిస్థితి చందానగర్ రైల్వే స్టేషన్ దగ్గర ఈ షెడ్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము సరే ఈ 94 లక్షల రూపాయలు 96 లక్షలు పక్కన పెడితే పక్కనే మా కెమెరామెన్ పాపిరెడ్డి కాలనీలో ఉంటాడు ఆయన జాబ్ కోసం రావాలంటే ఈ అండర్ పాస్ బ్రిడ్జ్ ఒకటి ఉంది అటు నుంచి ఇటు రావడానికి కేవలం కెమెరామెన్ ఒకటే కాదు వేల మంది పాపిరెడ్డి కాలనీలో నుంచి ఇటు రావాలంటే చుట్టూ తిరిగి రావాలి అదే పెద్ద వర్షం పడితే శేర్లింగంపల్లి బ్రిడ్జ్ కూడా మునిగిపోద్ది అంటే ఇన్ని వేల మంది బాధలు కానీ ప్రజలు ఎవరికి చెప్పుకుంటారు ఇంటికి వెళ్తే కలవడు దాని గురించి చెప్పడు ఏమన్నా అంటే అవుతుంది అంటే ఒక ఎమ్మెల్యే అనేటోడు 9000 కోట్లతో డెవలప్ చేసినోడు ఒక అండర్ పాస్ బ్రిడ్జ్ నువ్వు ఒక 5 కోట్లతో డెవలప్ చేయలేవా నీకు అంత దమ్ము లేదా అందుకనే ఈ చదువు రాని ఎమ్మెల్యేని గెలిపిస్తే ఈ చదువు రానోడి కింద చదువుకున్న అధికారులు పనిచేస్తే వ్యవస్థ అనేది ఇట్లనే ఉంటుంది కాబట్టి షేర్లింగంపల్లి ప్రజలకు చెప్తున్నా ఈ చదువు రాని దద్దమ్మని ఎమ్మెల్యేని ఓడగొట్టండి మన షేర్లింగంపల్లి అభివృద్ధి చెందాలంటే ఎడ్యుకేటెడ్ ఎమ్మెల్యేని గెలిపించుకోవాలి ఎడ్యుకేటెడ్ ఎమ్మెల్యే అనేటోడు ఉంటే ఇలాంటి ఎక్కడెక్కడ నిరుపయోగంగా ఉన్న ప్రజాధనం ఎట్లా యూజ్ చేయాలో తెలుస్తుంది వాళ్ళకి గవర్నమెంట్ ప్రజల సొమ్ము ఏ విధంగా ఎక్కడ పెడితే ప్రజలకు అందుబాటులో ఉంటుందో తెలుస్తుంది కాబట్టి ఈ చదువు రాని ఎమ్మెల్యేని తప్పకుండా ఓడించండి మా పార్టీ రాబోయేది బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది షేర్లింగంపల్లి ఇట్లాంటివి ఏమున్నా సరే అన్ని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ప్రజలకి మేము మంచి చేస్తామని చెప్పేసి బీజేపీ పార్టీ తరఫున మేము హామీ ఇస్తున్నాం షెడ్ దగ్గర ఇప్పుడంటే 1-2 కుటుంబాలు ఆ చివరి కనిపిస్తున్నాయి ఇంతకుముందు నేను ఒక నెల క్రితం ఇటు వచ్చినప్పుడు మనం ఇటే తిరుగుతూ ఉంటాం కదా దగ్గర దగ్గర చాలా మంది ఇక్కడ ఒక 10 ఫ్యామిలీల వరకు ఉన్నాయి మరి వాళ్ళు చెత్తేరుకునే వాళ్ళ ఏంటో మనకు తెలియదు ఆ చివరైతే ఒక ఫ్యామిలీ కనిపిస్తున్నారు ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దామా వాళ్ళు ఎందుకుంటున్నారు పాపం వాళ్ళకైనా ఒక మంచి షెడ్ దొరికింది అనుకోవచ్చు కాకపోతే చలిత ఇబ్బంది పడుతున్నారేమో పోనీ అట్లాంటి వాళ్ళకన్నా కట్టిచ్చేస్తే గదుల లెక్కన ఇది ఒక షెల్టర్ చేస్తే బాగుంటుంది కదా ఏం చెప్తారు తప్పకుండా అండి ఈరోజు షేర్లింగంపల్లిలో 300 డబుల్ బెడ్రూమ్ కట్టినా అన్నాడు ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే మీకు ఒక అపార్ట్మెంట్ రాదా అండి ఇంత ఇక్కడ నుంచి అక్కడికంటే దాదాపు ఒక 200-300 అపార్ట్మెంట్స్ కట్టచ్చు మరి ఇట్లాంటివి కట్టి అట్లాంటి నిరుపేదలను ఆదుకోవచ్చు కదా అట్లా ఆదుకోకుండా ఇట్లాంటివన్నీ కట్టి ప్రజల సొమ్మును వృధా చేసుకుంటూ అలాంటి వాళ్ళని షెడ్ల కింద ఉండబెట్టి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఎందుకు ఇవన్నీ ప్రజలను మోసనం చేసి చేయడం తప్ప ఇంకేం లేదు కాబట్టి అట్లాంటి ఏదైతే నిరుపేదలు ఉన్నారో ఇట్లాంటి షెడ్స్ కింద కూడా షెల్టర్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేస్తాం మేము తప్పకుండా మా ఎమ్మెల్యే గెలిస్తే తప్పకుండా ఈ షెడ్ని కూడా మేము అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేస్తున్నాం ఇప్పుడు 94 లక్షలు సరే సుమారు 1 కోటి రూపాయలు వేసుకుందాం 1 కోటి రూపాయలు అంటే జనాలు కట్టిన సొమ్మే కదా మేడం మీరు కూడా కార్పొరేటర్గా పనిచేశారు మీకు తెలుసు జనాల దగ్గర నుంచి ఎట్లా ముక్కుపిండి వసూలు చేస్తారో జిహెచ్ఎంసి ఆ శేర్లింగంపల్లి ఏదైతే జోన్ ఉందో ఈ జిహెచ్ఎంసి పరిధిలోనే ఎక్కువ డబ్బులు వసూలు చేసే నెంబర్ 1 అని చెప్పి శేర్లింగంపల్లిని చెప్తూ ఉంటారు 1 కోటి రూపాయలు వృధా చేశారు ఏం చెప్తారు ఈ రోజు మీరు అన్నట్టుగా తెలంగాణలోనే రిచెస్ట్ కాన్స్టిట్యూన్సీ షేర్లింగంపల్లి హైయెస్ట్ టాక్స్ పేయర్స్ షేర్లింగంపల్లి ఈ రోజు అట్లాంటి షేర్లింగంపల్లిలో ప్రజలకు యూజ్ అయ్యే పనులు ఇప్పుడు చూడండి మీరు చూసినట్టయితే డ్రైనేజీలు రోడ్లు లేకపోతే ఇంకా రకరకాలుగా వాళ్ళ గ్రౌండ్ మీదకి వెళ్ళే సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి ఇట్లాంటి 1 కోటి రూపాయలతో నిరుపయోగంగా ఇట్లా కట్టే బదులు ప్రజలకు వేరే విధంగా కూడా వాళ్ళకి సహాయం చేయొచ్చు కానీ ఈరోజు వీళ్ళ కాంట్రాక్టర్ల కోసం వీళ్ళ కమిషన్ల కోసం ఇట్లాంటి ప్రజల సొమ్ముని
ఇలాని దుబారా ఖర్చు పెట్టి వాళ్ళ జోబులలో వేసుకునే పరిస్థితి ఈ రోజు ఈ శేలింగంపల్లిలో ఉంది కాబట్టి ఈ అధికారులు అట్లనే ఉన్నారు ఈ ఎమ్మెల్యే కూడా అట్లనే ఉన్నారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తలేదు మూడు రెండోసారి చెప్తున్నా కాబట్టి మేము తప్పకుండా బీజేపీ అధికారంలోకి వస్తది ఇలాంటివి ఏ ఉన్నా సరే నిరుపయోగంగా ఉన్నా ఇలాంటి వారిని కూడా మేము ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా ఎవరు ఏంటి ఎందుకు ఉన్నా ఇక్కడ నువ్వు ఉండేది ఇక్కడేనా నీ ఇల్లు ఇక్కడేనా కాదు సార్ మా నారంగేడ్ సార్ సొంత ఊరు నారంగేడ్ సార్ ఇక్కడ అడమే పని చేసుకుని వచ్చాను సార్ ఇక్కడ కొద్దిగా డ్రింక్ చేసి పండుకున్నా సార్ ₹500 పర్సు అనే అది కాదు నువ్వు ఇక్కడే ఉంటావా ఇక్కడే పడుకుంటావా లేదు సార్ నేను వచ్చింది మొన్న సార్ మొన్న వచ్చింది సార్ నిన్న పనికి వెళ్ళినా మొన్న పనికి వెళ్ళినా ఆ పైసలు ఉండే సార్ ఉంటే కొద్దిగా కూర తాగినా ఆ పైసలు కొట్టేసి సార్ ఆయన బాధ చెప్తా ఉన్నాడు తాగుబోతులకు కూడా ఇదే అడ్డ పోనీలే పాపం వాళ్ళు ఇంటికి వెళ్ళలేక ఫుల్ గా తాగేసి ఎక్కడన్నా పడిపోవటం కన్నా ఈ షెడ్ లో పడుకోవటం నయమే కదా కరెక్టే అదే ఇలాంటివి ఇప్పుడు తను తాగి నేను తాగి ఇక్కడ పడుకున్నాను సాక్షాత్ ఆయననే చెప్తున్నాడు అలాంటివి కాకుండా అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి మాకు కంప్లైంట్స్ వచ్చినాయి మేము కంప్లైంట్స్ వస్తే పోలీసు వాళ్ళకు కూడా మేము కంప్లైంట్ చేసినాం వాళ్ళు వచ్చి అట్లాంటివన్నీ తొలగించడము రోజు ఇక్కడ పెట్రోలింగ్ చేయడము ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి ఎందుకు ప్రజల రణము ఎందుకు ఇట్లా వృధా చేయాలి పోలీసు వాళ్ళని ఎందుకు అట్లా ఇబ్బంది పెట్టాలి ప్రజలను ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పెట్టాలి ఇలా పరిస్థితి ఇట్లానే ఉంది టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పరిస్థితి ప్రతి ఒక్కరు వీళ్ళతో మాట్లాడదాం ఏంటమ్మా ఇల్లు లేదా మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు ఇల్లు లేదా రోడ్ పైన ఉంటాం మేము చిన్నప్పటి నుంచి ఇట్లానే ఉన్నాం ఇల్లు లేదా మాది మేము కష్టపడుకుంటాం ముగ్గురు పిల్లలు ఉన్నారు నాకు మాది మేము సంపాదించుకుంటాం తింటాం అంటే ఏం పని చేస్తారన్న మీరు డబ్బాలు గిబ్బాలు ఏరుకుంటాం అట్టలు ప్లాస్టిక్ ఏరుకుంటాం అక్కడ ఇనుప సామాన్లతో కల్ల పని చేస్తా మొన్న దెబ్బ తలిగిన చేతికి అందుకే కమ్ముసుకున్నా ఆమె డైలీ 300 ఇస్తుంది ఇక మా ఖర్చులకు తిండికి హోటల్లో తెచ్చుకుంటాం తినం తింటాం ఇక ఉన్నప్పుడు తింటాం లేనప్పుడు అట్లనే పసులు పండుకుంటాం ఇక్కడ ఒక షెడ్ ఉంది ఈ షెడ్ లో మనం వెళ్ళి ఉండొచ్చు అని ఎవరు చెప్పారు మీకు చెప్పలే ఫస్ట్ ఆడ ఉండే మేము డివైడర్ పైన ఇప్పుడు వానాకాలం వస్తుంది ఇక ఎక్కడ పోలేం బయట అందుకే చాలా మంది వచ్చి పండుకుంటారు మేమని కాదు ఆఫీస్ పెట్టి ఆడుకున్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు లింగంపల్లి నుంచి ఈ వానాకాలంలో అంతా నిండిపోతుంది ఇక వాళ్ళు ఇక ఎల్లకొట్టాడు పోలీసు వాళ్ళు వాళ్ళు వీళ్ళు మాకు తరిమేస్తూ ఉంటారు ఇక మేమెదర జాడు గీడు కొట్టుకొని మంచిగా సాఫ్ చేసుకొని ఉంటే ఇక ఎవరేమన్నారని అట్లా ఉంటున్నాం మేము కూడా అంటే ఇప్పుడు పాములు గీములు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి కదా ఆడపిల్లలు ఉన్నారు ఆడ ఇటు తాగుబోతులు తిరుగుతూ ఉన్నారని చెప్తూ ఉన్నారు ఎట్లా కాపాడుకుంటున్నారు మరి నా చూడు ఇప్పుడైతే మేము మెల్కనే ఉంటాం రాత్రి అంతా ఇప్పుడు ఎవరు వచ్చినా కలిసి ఇప్పుడు ఫస్ట్ అయితే సంజాయిస్తాం ఇక అయినాకపోతే ఇక రెండు తలిగిస్తాం ఇంకేం చేస్తాం ఇక పోలీసు వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం చేయరు వచ్చి మమ్మల్నే కొడతారు ఇక అట్లా మేము నడిపించుకుంటున్నాం ఇక ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నారు అట్లా అనేసి ఇక్కడికి ఈ ఎన్ని రోజులు అవుతుంది మీరు వచ్చి పరదాలు గిరదాలు కట్టుకున్నారు ఇదా ఇది ఫస్ట్ వెలువలు కట్టిర్రు వాళ్ళు వెళ్ళిపోగానే మేము వచ్చినాం ఫస్ట్ ఆడ ఉండే డివైడర్ పైన ఇప్పుడు చలికాలం ఉంది కదా పిల్లలకి ఇద్దరు ఇబ్బంది కప్పుకోనికి ఏం లేదని అందుకే ఇక్కడ వచ్చి ఉంటున్నాం అంటే మిమ్మల్ని ఇక్కడ ఉంటున్నందుకు మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారా రెంట్ లెక్క అంత ఇప్పుడు ఈడ ఇది గవర్నమెంట్ ఇది కూడా ఒకప్పుడు మార్కెట్ పెడదామని కట్టిర్రు ఇది ఇప్పుడు ఈడ పార్కింగ్ ప్లేస్ లేదు ఇప్పుడు వారం అవతల పెడతారు మార్కెట్ ఇది అట్లనే ఉండిపోయింది ఇక మేము అట్లా అని వచ్చి ఇక్కడ ఉంటున్నాం మేము కూడా సో అందరికి అవగాహన ఉంది ఈ షెడ్ మార్కెట్ కోసం కట్టారు ఇక్కడ ఎవరు లేరు కాబట్టి పాపం వాళ్ళు ఉంటున్నాం వాళ్ళు ఉంటున్నాం అని అంటే గాంధీ గారు ఖచ్చితంగా నేను గెలవబోతూ ఉన్నారు కదా మీరు కనీసం ఈ షెడ్ని కొద్దిగా మధ్యలో గోడలు కడితే ఇట్లాంటి ఒక 50 మంది ఉండొచ్చు అన్న ఒకవేళ మధ్య మధ్యలో గోడ పెడితే మా అంటే ఇప్పుడు సాయంత్రం ఎంతమంది ఈ నుంచి ఆడదాకో 6-7 మంది ఉంటాం మేము అంటే ఒకవేళ మధ్యలో మీకు ఇక్కడే ఏర్పాటు చేసి గోడ కడితే మధ్యలో ఎవరి గది వాళ్ళకి లాగా ఒక 20-30 మంది ఉండొచ్చు ఆ కుటుంబాలు ఉండొచ్చు అట్లా ఇప్పుడు ఈయన గుడ్డి అయినా ఉన్నాడు ఈయనకు ఎవరు ఇర్ర కూడా మా ఇమ్మడినే ఉంటాడు ఈడ స్టేషన్ కాడ అడుగుతాడు ఇక మేమే చేపట్టుకొని తీసుకోపోతాం తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాం మాతో పాటు తింటాడు ఆయన కూడా మాతో పాటే పంటాడు నవత గారు ఒక ఆయన అంధుడు సరే ఈ షెడ్ ఎందుకు పనికి రాకుండా పోయింది అని మనం అనుకుంటున్నప్పటికీ ఇట్లాంటి వాళ్ళకి ఒకళ్ళకో ఇద్దరికో కొద్దిగా సాయం అవుతుంది ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అమీర్పేట వెళ్ళాడు సార్ మనది ఓన్ హౌస్ ఎందు ఇక్కడ షెడ్ ఉందని ఎవరు చెప్పారు ఇక్కడ పడుకోవచ్చు అని నాకు ఎవరు చెప్పలేదు సార్ నేను ఆఫీస్ పెట్టలో ఉన్నా సార్ కొన్ని సంవత్సరాలు
మమ్మీ డాడీ మమ్మీ బ్రదర్ అన్న ఓల్డేజ్ హోమ్ లేచాను ఏపీ పబ్లిక్ కమిషనర్లో జాబ్ ఉండే మమ్మీకి పింఛన్ వస్తుండే అన్నయ్యకు జీతం వస్తుండే అని లేచాను వాళ్ళు చనిపోయినందుకు నా పరిస్థితి ఇలా అయిపోయింది సార్ ఇప్పుడు సరే ఈ షెడ్ అయితే ఎంతో కొంత మీరు ఉండటానికి పనికొస్తుంది కదా పనికొస్తుంది సార్ నైట్ లో తాగి వచ్చిన వాళ్ళు జర వాళ్ళతోనే మాకు నిద్ర పట్టడం లేదు ఒకటి అవన్నీ ఎక్కువైపోతుంది సార్ ఓరు పట్టించుకోవడం లేదు అంటే ఇప్పుడు మనం ప్రధానంగా ఒక డిమాండ్ తీసుకురావాలేమో అంటే ఇట్లాంటి వాళ్ళకి ఒక 20-30 మంది కుటుంబాలు ఉండటానికి సరిపోయే ప్లేస్ ఉంది గోడలు కట్టిచ్చేస్తే సరిపోద్ది ఏం చెప్తారు మీ గాంధీ గారికి మా గాంధీ గారు ఏం చేస్తాడో ఆయనకే తెలియదు మేమేం చెప్తాం అది అధికారులకే తెలియదు ఎమ్మెల్యేకి తెలియదు ఏదైనా సరే ఇంత పెద్ద ప్రజాధనంతో ప్రజల సొమ్ము ప్రజల ట్యాక్స్ని మిడిల్ క్లాస్ పీపుల్స్ని ముక్కుపిండి వసూలు చేసే ట్యాక్సులు ఈరోజు ఇట్లాంటి హంగు ఆర్భాటాలతో ఇట్లాంటి షెడ్స్ కట్టి అక్కడ వీధి వ్యాపారులకు ఉపయోగం లేకుండా ఇక్కడేమో ఇలాంటి వాళ్ళకి డబల్ బెడ్రూమ్ లేకుండా ఉన్న ఈ షేర్లింగంపల్లిలో ఈ ఎమ్మెల్యే ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని తెలియజేస్తూ ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఎవరైతే ఈ అన్న ఉన్నాడు పాపం కళ్ళు కనిపిస్తలేవు ఇలాంటి వాళ్ళకి ఎందుకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకూడదు ఇలాంటి వాళ్ళని ఎందుకు ఆదుకోకూడదు మనము భారతదేశంలో కాన్స్టిట్యూషన్లోనే ఉంటుంది ప్రతి ఒక్క నిరుపేదని గుర్తించి వాళ్ళకి ప్రభుత్వం అందజేయాలి ఎవరైతే అర్హులు ఉన్నారో అని చెప్పి ఇట్లాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందే దానికి అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళు ఇలాంటి షెడ్లలో వచ్చి ఇక్కడ కూర్చొని పాపం నేను బిచ్చం ఎత్తుకుంటున్నా అని చెప్తున్న పరిస్థితిలో మరి ఇలాంటి వాళ్ళకి ఎందుకు సాయం చేయడం లేదు ఎమ్మెల్యే ఇలాంటి వాళ్ళకి సాయం చేయట్లేదు అక్కడ వీధి వ్యాపారులకు సాయం చేయట్లేదు అక్కడ ఏమో మధ్యతరగతి వాళ్ళు ముక్కుపిండి వసూలు చేసి ఇట్లాంటివన్నీ చేసిన ఈ పనికిమాలిన ఎమ్మెల్యేకి ఒకటే చెప్తున్నా వీళ్ళందరినీ ఆదుకునే ఈ 9 సంవత్సరాల్లో నీకు ఆదుకోవడానికి దమ్ము లేదు కాబట్టి నువ్వు దిగిపో మా వచ్చేది మా బీజేపీ ఎమ్మెల్యే మేము తప్పకుండా ఇలాంటి వాళ్ళని మేము ఆదుకుంటామని చెప్పేసి తెలియజేస్తుంది సో ఇది సరే 1 కోటి రూపాయలు ఎలాగో వృధా అయిని ఇప్పుడు మీరు చూడండి ఈ పరదా కట్టారు కదా దీనికి ఈ పరదా కట్టినట్టు ఒక్కొక్క గోడ కడితే సుమారు ఒక 50 కుటుంబాలు ఉండొచ్చు నేను చెప్తున్న మాట కాదు ఇక్కడ ఎవరైతే ఉంటూ ఉన్నారో వాళ్ళు చెప్తున్న మాట చూడండి మేడం పాపం వాళ్ళు అన్ని సామాన్లు ఇక్కడే ఇక్కడే పెట్టుకొని కూరగాయలు పొయ్యి సరే పేదలు ఉంటారని తెలుసు కానీ మరీ ఇట్లా ఈ నిరుపయోగంగా ఉన్న షెడ్ను కనీసం వీళ్ళు ఇట్లయినా ఉపయోగించుకుంటూ ఉన్నారు సామాన్లు చూడండి చందానగర్ రైల్వే స్టేషన్ దగ్గర పరిస్థితి ఇది చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు ఈ మార్కెట్ షెడ్ గురించి కానివ్వండి ఇక్కడ ఉన్న ఈ పేదవాళ్ళ గురించి ఈ రోజు ఈ మార్కెట్ షెడ్ కట్టి 4 సంవత్సరాలు అయింది అక్కడ శిలాఫలకం కూడా 1 ఇయర్ బ్యాక్ ఉంది శిలాఫలకం అంటే ఈ రోజు ఇప్పుడు ఆ శిలాఫలకం అక్కడ కనిపిస్తలేదు అంటే ఇది ఖచ్చితంగా ఎమ్మెల్యే వైఫల్యం అని చెప్పేసి అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ గుర్తించారు కాబట్టి అక్కడ మన పేరు ఉంటే మనకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి అక్కడప్పుడు గాంధీకి శిలాఫలకాలు అంటే ఎనలేని ప్రేమ కానీ ఆ ఎనలేని ప్రేమను ఏం చేస్తారు పాపం పని చేయలేకపోయినా కూడా అక్కడ ఎదురుగా ఉండే శిలాఫలకాన్ని కూడా తీసేసిండు అంటే అక్కడే తెలిసిపోతుంది మేము ఇక్కడ ఈ కట్టి తప్పు చేసినాము అని చెప్పేసి కాబట్టి శేలింగంపల్లి ప్రజలకి చెప్తున్నాం ఏంటంటే ఈరోజు ఏదైతే ఇది నిరుపయోగంగా ఈ కట్టిన ఈ షెడ్లో శిలాఫలకం అయితే ఏ విధంగా అయితే తీసేసిరో శేలింగంపల్లి ప్రజలు కూడా ఈ ఎమ్మెల్యే ఆర్కే పూడి గాంధీ పదవి తీసేయాలని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తూ ఆర్కే పూడి గాంధీని డిపాజిట్ రాకుండా ఓడగొట్టండి బీజేపీ పార్టీ ఎమ్మెల్యేని ఎన్నుకుంటే ఇలాంటివి మేము మంచి ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము ఇలాంటివి అన్నీ చేస్తాము ప్రజలకు ఎక్కడైతే ఏ ఏ వీధి వ్యాపారం ఇప్పుడు సపోజ్ వీధి వ్యాపారులకి ఎవరెవరిని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ వ్యాపారం చేసే దిశగా వాళ్ళని ఒక స్థాయిలో నిలబెట్టే దిశగా మేము తప్పకుండా ఆలోచన చేస్తాం కాబట్టి శేలింగంపల్లి ప్రజలందరూ కూడా గుర్తించి ఈ సదువురాని ఎమ్మెల్యేని ఈ పనికిరాని ఎమ్మెల్యేని శేలింగంపల్లిలో డిపాజిట్ రాకుండా ఓడగొట్టండి అని చెప్పేసి తెలియజేస్తుంది రాజకీయంగా ఎన్నికలు వచ్చినప్పుడు మీరు ఎన్ని ఆరోపణలు అయినా చేయొచ్చు ప్రతిపక్ష నాయకులుగా సరే మీరు గెలిచిన తర్వాత వీటన్నింటినీ మళ్ళీ లిస్ట్ రాసుకొని పెట్టాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది కొంచెం ఇవన్నీ పెట్టుకుంటారు ఎందుకంటే మనం చందానగర్ రైల్వే స్టేషన్ దగ్గర నిలబడితే ఇది ఒక సమస్య ఆ బ్రిడ్జ్ ఒక సమస్య ఇంత దీని పక్కనే ఒక బిల్డింగ్ ఉంది మన్నీ మధ్య దాన్ని రీమోడలింగ్ చేసి ఏదో శిక్షణా కేంద్రం అని చెప్పారు అది కూడా చాలా సంవత్సరాలు ఖాళీగానే ఉంది అక్కడ కూడా మందు తాగేవాళ్ళు ఆ బిల్డింగ్ కూడా ఎందుకు కట్టారంటే లాస్ట్ టైం 2017 లో మహిళా దినోత్సవం రోజు మహిళలందరికీ ప్రతి ఒక్క డివిజన్ లో మహిళా భవనాలు కట్టిస్తా అని చెప్పేసి ఈ ఎమ్మెల్యే ప్రతి ఒక్క మహిళకి క్రిస్టల్ గార్డెన్ లో మీటింగ్ పెట్టి చెప్పిండ్రు మేము నిజమే అనుకున్నాం అప్పుడు చూస్తే మొన్న ఎలక్షన్ లాస్ట్ ఇప్పుడు కోడ్ రాకముందు కూడా 2 నెలల ముందు కూడా ఏ ఒక్క బిల్డింగ్ కంప్లీట్ కాలేదు నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మహిళలను కూడా మోసం చేసింది ఎమ్మెల్యే మహిళా భవనాలు కూడా కట్టలేదు
అని చెప్పేసి చెప్తే నేను ఎప్పుడైతే క్వశ్చన్ చేసినో అప్పుడు వేముకుంటది దాదాపు నేనున్నప్పుడే 90% పని అయిపోయింది అక్కడ ఒక 10% ఇట్లాంటిది ఇదొకటి మేజర్ ఇదొకటి కంప్లీట్ చేసి మహిళలకు మహిళా భవనం ఇస్తున్నాము ఇట్లాంటి వాటికి స్కామ్స్ కి వాటికి యూస్ చేస్తున్నాం అని చెప్పేసి अंत दर क्वेश्चन कंप्लीट का वेरे वेरे अच्छे असल पुना पैकी लेवाले भवना शेलिंगंपल्ली एमएलए अन्नी वर्ग मोसम से अट महिला महिला भवन मोसम से निरुपेद डबल बेड्रूम मोसम से एससी बीसी मैनारी मैनारी फंक्षन हाल हफीजपेट उ मैनारी फंक्षन हाल कटिस्टी రెండు కోట్ల తోటి ఇప్పటివరకు అది కట్టలే మన నేను సేమ్ అదే క్వశ్చన్ చేసిన చేస్తే లేదు లేదు కడతా అని చెప్పి సడావిడిగా తీసుకెళ్ళి అక్కడ తెల్లారెల్లి శిలాఫలకం పెట్టిండు మేము నిజంగానే శాంక్షన్ అయిందేమో అనుకున్నాం ఆ శిలాఫలకం చూస్తే ఎంపీ లార్డ్స్ అనుంది ఏంటి మీరు ఎంపీ లార్డ్స్ అని పెట్టారు 2 కోట్ల తోటి మైనారిటీ ఫంక్షన్ హాల్ అన్నారంటే మరి అక్కడ మైనారిటీ ఫంక్షన్ హాల్ లేదు మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ అన్నది మళ్ళా దాన్ని మేము క్వశ్చన్ చేసినాం 2 కోట్ల తోటి మైనారిటీ ఫంక్షన్ హాల్ అన్నా మళ్ళా కోటి రూపాయలు పెట్టి మల్టిపల్ ఫంక్షన్ హాల్ అని అంటున్నాం మళ్ళా ఈ ఇప్పుడు తీసుకొచ్చి ఎంపీ లార్డ్స్ అని చెప్తున్నా ఏంది ఇది ఎమ్మెల్యే ఈ విధంగా మైనారిటీల మోసం చేస్తున్నా అంటే రాత్రి రాత్రి ఆ 2000 గజాలల కాంపౌండ్ వాల్ పెట్టి ఒక రెండు రూములు వేసి ప్రైవేట్ బోర్డు పెట్టి ఇదే మైనారిటీ ఫంక్షన్ హాల్ అని చెప్పేసి ప్రజలను మైనారిటీలను మోసం చేస్తున్నా అంటే అన్ని వర్గాలని ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి ఏదో ఒక టెంపరరీగా ఎలక్షన్ టైం లో అందరికి తూతూ మంత్రంగా చేసి చేస్తున్నామని మధ్య పెట్టాలి కాబట్టి అన్ని వర్గాలను ఇదే విధంగా మోసం చేసి కావాలని మీకు ఆ ఫోటో కూడా నేను పంపిస్తా మీకు చూపించండి వీడియోలో చూపిస్తాను ఆ రోజు మేము ఇక్కడ రవి వాళ్ళతో చేసిన ఆ వీడియో పంపిస్తా ఇది రెండు చూపిస్తా చూపించండి అందుకనే ఈ మాయ మాటలు చెప్పే ఎమ్మెల్యేని ప్రజలు నమ్మొద్దు మూడోసారి ఈ ఎమ్మెల్యేని రానేయకుండా చూడాలని చెప్పేసి శ్రీలింగంపల్లి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా సో ఇది ఓవరాల్ గా ఏదైతే చందానగర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోకి వస్తుంది సుమారు 96 లక్షలతో ఒక మార్కెట్ షెడ్ ఒకటి నిర్మించారు ఈ షెడ్ నిరుపయోగంగా పడింది 2-3 సంవత్సరాలు అవుతుంది ఈ షెడ్ నిర్మించి అయినా ఏం ఉపయోగం లేదు పాపం ఎవరైతే ఇక్కడ అడుక్కునే వాళ్ళు కానీ ఉండి చెత్త ఏరుకునే వాళ్ళు ఒక 4-5 కుటుంబాలు ఇక్కడే పరదాలు కట్టుకొని వాళ్ళు ఉంటూ ఉన్నారు వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు ఇంత పెద్ద షెడ్ కట్టారు 2-3 ఏళ్ల నుంచి ఖాళీగా ఉంది మాకు ఒక్కొక్క గదిలాగా కడితే మాకన్నా పనికొస్తది కదా మేమే ఎమ్మెల్యే పేరు ప్రభుత్వం పేరు చెప్పుకొని ఉంటాం కదా అని చెప్తున్నారు ఇంకొక విషయాన్ని గమనించాలి నవతారెడ్డి గారిని పిలిచి ఇక్కడికి ఎందుకు పిలవడం జరిగిందంటే ఆవిడ కార్పొరేటర్ గా పనిచేశారు కాబట్టి ఈ షెడ్లు ఎక్కడెక్కడ నిర్మితమైన ఈ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇట్లా షెడ్లే కాదు చాలా ఫంక్షన్ హాల్లు చాలా భవనాలు నిరుపయోగంగా మిగిలిపోయినాయి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తి అరికపూడి గాంధీ అని చెప్పి ఆవిడ గతంలో కూడా ఆధారాలతో చూపించే ప్రయత్నం చేశారు అందుకే లెక్కలు క్లియర్ గా తెలియాలి కాబట్టి నవతారెడ్డి గారిని పిలిచాను బిఆర్ఎస్ మిత్రులు టిఆర్ఎస్ మిత్రులు ఎవరైనా దీనికి కౌంటర్ గా ఈ షెడ్ ఎందుకు నిరుపయోగంగా పడిందో మీరు చెప్పే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు కూడా రండి మిమ్మల్ని నిలబెట్టి ఈ నిరుపయోగంగా ఉన్న భవనాల గురించి మీ వర్షన్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాను కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా ఖచ్చితంగా దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇట్లా ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుంది కాబట్టి ఈరోజు న్యూస్ 16 ఇక్కడికి రావడం జరిగింది ఖచ్చితంగా వీటన్నింటినీ కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఒకవేళ బీజేపీ అభ్యర్థి ఇక్కడ గెలిస్తే మేము తీసుకుంటామని చెప్పి స్థానిక మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి చెప్తూ ఉన్నారు ఇంకొక విషయాన్ని గమనించాలి ఈ షెడ్ కి సంబంధించి ఇనాగ్రేట్ చేసిన వాళ్ళలో పూజిత జగదీశ్వర్ గౌడ్ గారు కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ డివిజన్ ఇది హఫీజ్పేట్ డివిజన్ ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నారు సరే ఒకవేళ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ఒకవేళ ఆయనకి ఏమన్నా అవకాశం వస్తే ఆయనన్నా దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే 3 సంవత్సరాలుగా ఇదే పూజిత జగదీశ్వర్ గౌడ్ గారు ఈ రోడ్లో నుంచి వెళ్తారు కానీ ఈ షెడ్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు పట్టించుకోలేదు సో వాళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూస్ 16 శేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ రైల్వే స్టేషన్ నుంచి